సో హాయ్ హాయ్ వన్ వెల్కమ్ టు శ్రీధర్ సిసి ఈరోజు స్లాట్ ఆఫ్టర్నూన్ స్లాట్ ఎన్టీపీసీ జిఎస్ మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం ఓకేనా సో ఈ రోజు నుంచి మనకి ఫోర్త్ స్లాట్ ఫోర్త్ ఫేజ్ స్టార్ట్ అయింది కదండి ఓకే లెట్ ద చూద్దాం సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ సి హూ ఈస్ అ లాంగెస్ట్ సో లాంగ్ టైమ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా సో ఎక్కువ రోజులు ఇండియాలో సీఎంగా చేసిన పర్సన్ ఎవరైనా అడిగారు హూ వాజ్ అ పర్సన్ హ్యాస్ డిడ్ ద లాంగెస్ట్ యూర్ ఆస్ ఎ ద చీఫ్ ఐ మీన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద పర్టికులర్ స్టేట్ సో ఎవరండి ఆ పర్సన్ అంటే హిజ్ నేమ్ ఈజ్ పవన్ కుమార్ చాంలింగ్ సో ఈ పర్సన్ ఇంతకు ముందు సిక్కిం స్టేట్ కి చీఫ్ మినిస్టర్గా వర్క్ చేసిన పర్సన్ అనమాట దెన్ నైన్టీన్ హండ్రెడ్ నైన్టీ ఫోర్ నుంచి పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల నలభై మీన్ సారీ నైన్టీన్ నైన్టీ ఫోర్ నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా దిస్ పర్సన్ హ్యాస్ వర్క్డ్ యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఫర్ సిక్కిం సో ఆల్మోస్ట్ దాని ఎన్ని సంవత్సరాలు చేశారంటే ట్వంటీ ఫోర్ ఇయర్స్ పాటు సో ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ వన్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ ఈ పర్సన్ సీఎం గా చేశారు సో కాబట్టి హీఈస్ అ లాంగెస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ ఆ స్టేట్ ఏది అంటే ఆన్సర్ వచ్చి సిక్కిం స్టేట్ అని చెప్తాం ఓకేనా దెన్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే మరి ఫీమేల్లో కానీ ఇన్ కేస్ ఫీమేల్లో లాంగెస్ట్ టెన్యూర్ ఫీమేల్ ఆ మీన్ చీఫ్ మినిస్టర్ గా వర్క్ చేసిన పర్సన్ అని అడగడానికి ఛాన్స్ ఉంది కదా సో హు వాజ్ అఫ్

పదిహేను సంవత్సరాల పాటు ఢిల్లీకి చీఫ్ మినిస్టర్గా వర్క్ చేసిన పర్సన్ అంటే ఇప్పుడు కరెంట్ సీఎం ఎవరైతే ఉన్నారో అరవింద్ కేజ్రీవాల్ సో ఆయనకి ముందు ఢిల్లీకి శీలా దీక్షిత్ చీఫ్ మినిస్టర్ వర్క్ చేయడం జరిగింది ఓకేనా సో దెన్ ఆల్మోస్ట్ ఈ డిడ్ ఫర్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఇతనే అంత అంశాలు అంటే ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఆఫ్ టైమ్ అని చెప్తాం అనమాట జ్యోతిరావు అనే పర్సన్ ఎవరైతే ఉన్నారు అతను సెకండ్ లాంగెస్ట్ టెన్ ఇయర్ అని చెప్పొచ్చు ఆల్మోస్ట్ ఇరవై మూడు సంవత్సరాలు వర్క్ చేశారు అండ్ హీస్ ఫర్ వెస్ట్ బెంగాల్ సో జ్యోతిరావు అనే పర్సన్ ఇరవై మూడు సంవత్సరాలు వెస్ట్ బెంగాల్కి సీఎంగా చేయడం జరిగింది అతను సెకండ్ ప్లేస్లో ఉన్నారు దెన్ పవన్ కుమార్ చాంలింగ్ ఈజ్ అ ఫస్ట్ ప్లేస్ ఓన్లీ ఓకే సరే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఈ సిక్కిం స్టేట్ ఒక ఇంపార్టెన్స్ ఉంది ఏంటా పాయింట్ అంటే దిస్ ఈజ్ ద ఫస్ట్ ఆర్గానిక్ ఫ్రీ స్టేట్ ఇన్ ఇండియా సో ఇండియాలో ఎటువంటి ఎరువులు ఎటువంటి కెమికల్స్ వాడకుండా పండిస్తున్న ఆర్గానిక్ సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రాష్ట్రం ఏది అంటే ఆన్సర్ వచ్చి సిక్కిం స్టేట్ అని చెప్తాం సో ఇట్ ఈస్ ఆర్గానిక్ ఫ్రీ స్టేట్ ఆర్గానిక్ స్టేట్ ఇన్ ఇండియా అని చెప్తాం మరి ఏ యూనియన్ టెరిటరీ ఆర్గానిక్ యూనియన్ టెరిటరీ అంటే దట్ ఈస్ లక్షదీప్ అనేది ఆర్గానిక్ యూనియన్ టెరిటరీ కిందకి చెప్పవచ్చు అనమాట సో సిక్కిం స్టేట్ ఆర్గానిక్లో దెన్ లక్షీప్ అనేది ఆర్గానిక్ యూనియన్ టెరటరీ కిందకి మాట్లాడవచ్చు ఓకేనా సో ఆర్గానిక్ ఫార్ ఫార్మింగ్ చేస్తున్న స్టేట్స్ అండ్ యూనియన్ టెరటరీని చెప్తాం ఓకే సో లెట్ సిద్ది ద సెకండ్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం విచ్ ఇయర్ సెలబ్రేటెడ్ ద గాంధీజీ వన్ హండ్రెడ్ ఫిఫ్టీత్ యానివర్సరీ అంటే ఈ క్వశ్చన్ ఎలా అడిగి ఉంటారండి అంటే మహాత్మా గాంధీ గారి వన్ హండ్రెడ్ ఫిఫ్టీత్ యానివర్సరీ ఎప్పుడు వచ్చింది అని అడగడానికి స్కోప్ ఉంది లేకపోతే టూ థౌసండ్ నైన్టీలో మహాత్మా గాంధీ బర్త్డే ఏదైతే జరిగిందో అది ఎన్నో బర్త్డే అని అడగడానికైనా స్కోప్ స్కోప్ ఉందన్నమాట ఈ రెండింటిలో ఎలాగైనా అడిగి ఉండొచ్చు క్వశ్చన్ అనేది సో చూడండి వన్ హండ్రెడ్ ఫిఫ్టీత్ మహాత్మా గాంధీ బర్త్డే ఎప్పుడు అంటే దట్ ఈజ్ టూ థౌజండ్ నైన్టీన్ ఏదైతే ఉందో అక్టోబర్ సెకండ్ సో ఈ ఈ రోజుకొక ఇంపార్టెన్స్ ఎందుకు మాట్లాడారంటే టూ థౌజండ్ నైన్టీన్ బడ్జెట్ రిలీజ్ చేసినప్పుడు వన్ ఇయర్ పాటు మొత్తం టోటల్ కంప్లీట్గా వన్ ఇయర్ పాటు మహాత్మా గాంధీ బర్త్డేని సెలబ్రేట్ చేయడం కోసం ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ క్రోడ్స్ వరకు గవర్నమెంట్ ఆఫ్ అనౌన్స్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది అండ్ సీ ద వన్ హండ్రెడ్ ఫార్టీ ఫిఫ్త్ గాంధీ బర్త్డే ఎప్పుడైతే జరిగింది వన్ హండ్రెడ్ ఫార్టీ ఫిఫ్త్ బర్త్డే దట్ ఈస్ అ టూ థౌసండ్ ఫోర్టీన్ సో డీస్ టూ థౌసండ్ ఫోర్టీన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హాస్ లాంచ్ ద స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ సో దీనికి రెండు లాగా రిప్రజెంటేషన్ జరగకుండా ఎందుకంటే టూ థౌసండ్ నైన్టీన్ బడ్జెట్లో మహాత్మా గాంధీ వన్ ఇయర్ ఆ బర్త్డే వన్ హండ్రెడ్ ఫిఫ్టీ బర్త్డే ఏదైతే ఉందో కంప్లీట్గా వన్ ఇయర్ చేయాలని చెప్పి గవర్నమెంట్ డిసైడ్ చేసింది అదొక రీజన్ అందుకైనా అడిగి ఉండాలి లేదా సెకండ్ పాయింట్ ఏంటంటే టూ థౌసండ్ ఫోర్టీన్ మహాత్మా గాంధీ వన్ హండ్రెడ్ ఫార్టీ ఫిఫ్త్ బర్త్డే రోజున స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ లాంచ్ చేశారు టూ థౌసండ్ నైన్టీన్ అక్టోబర్ సెకండ్కి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ స్వచ్ఛ భారత్ కంప్లీట్ అవ్వాలి దట్ ఈస్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీత్ బర్త్ యానివర్సరీ ఆఫ్ మహాత్మా గాంధీ అని చెప్పారు మేబీ దట్ ఆల్సో వన్ మోర్ రీజన్ సో ఈ రెండు రీజన్లు ఏదైనా అడిగి ఉండొచ్చు కాబట్టి సో దట్ ఈస్ టూ థౌసండ్ నైన్టీన్ అక్టోబర్ సెకండ్ ఈస్ మహాత్మా గాంధీ వన్ హండ్రెడ్ ఫిఫ్టీత్ బర్త్డే సో స్వచ్ఛ భారత్ ఆల్రెడీ తెలుసు ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ కంట్రీ చేయాలని ఆలోచనతో స్వచ్ఛ భారత్ ఇంప్లిమెంట్ చేశారు ఇట్ ఈస్ అ క్లీనెస్ ప్రోగ్రామ్ ఏ కదం స్వచ్ఛతాకి అవర్ ఇస్ అ లైన్ మహాత్మా గాంధీ స్పెక్టికల్ అనేది దీనికి లోగో కిందకి మాట్లాడతాం ఓకేనా దెన్ లెట్స్ ఈ ద సెకండ్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి సో విచ్ ఆర్ ద ఏ వెబ్ బ్రౌజర్ సో ఈ క్వశ్చన్స్ మనకు చాలా సార్లు తెలిసినవే కదండి సో వెబ్ బ్రౌజర్ కానిది ఏది అంటే వెబ్ బ్రౌజర్స్ ఏంటో మనకు తెలిస్తే సరిపోతుంది కదా సో వాట్ ఆర్ బ్రౌజర్స్ ఆర్ దేట్ సి సో వెబ్ బ్రౌజర్స్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరీస్ కన్ చేసి వన్ ఆఫ్ ద వెబ్ వెబ్బ్రౌజర్స్ ఇక్కడ అడిగిన క్వశ్చన్ అయితే కదా విచ్ ఆ దాలోంగ్ ఇస్ బ్రౌజర్ అన్నాడు కాబట్టి ఇంటర్నెట్ వెబ్ బ్రౌజర్ రిమైనింగ్ ఇవన్నీ కూడా వెబ్ బ్రౌజర్స్ కాదు కదా ఇవన్నీ సాఫ్ట్వేర్ అవుతాయి పెయింటర్ దెన్ సారీ దిస్ ఈస్ పెయింట్ అండి పీఏఐఎ పెయింట్ దిస్ ఈస్ అడోప్ రీడర్ అండ్ సీ ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా ఏమవుతాయి అంటే దీస్ ఆర్ కన్స్ సాఫ్ట్వేర్స్ అవుతాయి ఇంటర్నెట్ ఎక్స్ప్లోర్ అవచ్చు మొజుల్లా ఫైర్ఫాక్స్ కానీ గూగుల్ క్రోమ్ కానీ ఒక సఫారీ అవ్వచ్చు ఒపేరా సో దీస్ ఆల్ ఆర్ కన్సిడ్ ఆస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ వెబ్ బ్రౌజర్స్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అవ్వచ్చు ఓకేనా దెన్ ఎడ్జ్ అనే బ్రౌజర్ కానీ ఇవన్నీ వెబ్ బ్రౌజర్స్ కిందకి మాట్లాడతాం సరే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే సో విచ్ రివర్ ఆరిజినేట్ ఫ్రమ్ ఉత్తరాఖండ్ ఓన్లీ సో ఉత్తరాఖండ్ నుంచి ఆరిజిన్ అయిన రివర్ ఏది అని అడుగుతున్నారు సో ఉత్తరాఖండ్ మనకి మన మాన సరోవరం మీన్ దట్ ఈస్ హిమాలయాల నుంచి ఓకేనా అలకనంద రివర్ ఓకే సో ఇవన్నీ దేవప్రాయక్ దగ్గర భగీరథి రివర్ తో కలిసి గంగా నదిగా ఫామ్ అయింది జరిగిందని తెలిసింది ఓకేనా ఈ గంగా రివర్ అనేది మనకి ఉత్తరాఖండ్ స్టేట్ నుంచి అలా ఫ్లో అవుతుంది ఉత్తరప్రదేశ్ ఢిల్లీ ఓకే అలా వెస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ నుంచి దెన్ ఫైనల్గా బంగ్లాదేశ్లోకి వెళ్ళిపోతుందని తెలుసాం సో బంగ్లాదేశ్లో దెన్ గంగా రివర్ని పద్మ అని పిలుస్తారు పద్మిని అని పిలుస్తారని సంగతి కూడా మనకి తెలిసిందే నా దిస్ ఈజ్ ద లాంగెస్ట్ రివర్ అని చెప్పొచ్చు గంగా రివర్ ఇండియాలో దెన్ దిస్ గంగా రివర్ కెన్ హా ద లొట్ ఆఫ్ ట్రిబ్యూట్రీస్ ఆర్ దే సో ఉత్తరాఖండ్లో ఆరిజిన్ అయ్యే రివర్ ఏదంటే గంగా అపార్ట్ ఫ్రమ్ దట్ వన్ యమునా రివర్ ఈజ్ ఆల్సో ఆరిజన్ ఇన్ ఉత్తరాఖండ్ అండ్ రామగంగా అండ్ రివర్ ఈజ్ ఆల్సో ఆరిజినటెట్ ఇన్ ఉత్తరాఖండ్ ఓన్లీ ఓకేనా గంగా ఒకటి యమునా ఒకటి రామగంగా ఇవన్నీ ఉత్తరాఖండ్ నుంచే ఆరిజిన్ అవుతాయి ఓకే దెన్ ఉత్తర గంగా రివర్కి హాదా లాట్ ఆఫ్ ట్రిబ్యూటరీస్ అదే గంగా రివర్కి లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ఉన్నాయి రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ కూడా ఉన్నాయి సో ఉన్న ట్రిబ్యూటరీస్ మొత్తం మీద విచ్ ఇస్ ద బిగ్గెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ గంగా అంటే వీ క్యాన్ ఆన్సర్ షుడ్ బి యమునా రివర్ ఇస్ ద బిగ్గెస్ట్ ట్రిబ్యూటరీ అని చెప్పాను ఓకేనా సైన్ నెక్స్ట్ వన్ ఈజ్ రామగంగా అనేది గంగాకి ట్రిబ్యూటరీని అవుతుంది గాగ్రా అనేది గంగాకి ట్రిబ్యూటరీనే గంధక్ అనేది గంగా ట్రిబ్యూటరీని అవుతుంది దెన్ గోమతి ఇస్ ఆల్సో గంగా ట్రిబ్యూటరీ అండ్ తర్వాత కోసీ రివర్ ఇస్ ఆల్సో గంగా ట్రిబ్యూటరీస్ ఇవన్నీ గంగా రివర్కి లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అవుతాయి సోన్ రివర్ అవ్వచ్చు ఓకేనా సోన్ రివర్ ఇస్ కన్సిడర్స్ ఏ యమునా రివర్ కానీ సోన్ రివర్ యమునా రివర్ దిస్ రివర్స్ ఆస్ కన్సిడర్స్ ఏ రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ కిందకి మాట్లాడుకుంటాం సో ఉన్న ట్రిబ్యూటరీస్ మొత్తం మీద విచ్ ఇస్ బిగ్గెస్ట్ ట్రిబ్యూటరీ అంటే ఆన్సర్ షుడ్ బి యమునా ఈస్ బిగ్గెస్ట్ ట్రిబ్యూట్రీ అని మాట్లాడుకుంటాం ఓకేనా దెన్ నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి సో విచ్ ఆర్టికల్ గివ్ ద స్పెషల్ స్టేటస్ టు జమ్మూ కాశ్మీర్ సో ఈ క్వశ్చన్ ఆల్రెడీ మనకు తెలిసింది కదా జమ్మూ కాశ్మీర్కి ఏ ఆర్టికల్ స్పెషల్ స్టేటస్ ఇచ్చిందంటే అంటే దన్సర్ షుడ్ బి దా ఇస్ ఆర్టికల్ త్రీ హండ్రెడ్ సెవెంటీస్ గివింగ్ స్పెషల్ స్టేటస్ సో దీస్ ఇంకోసారి క్వశ్చన్ అడగొచ్చండి సో ఈ జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన స్పెషల్ స్టేటస్ ఏదైతే ఉందో అది ఎప్పుడు రిమూవ్ చేశారని క్వశ్చన్ అడగచ్చు సో విచ్ ఇయర్ ద జమ్మూ కాశ్మీర్ హ్యాస్ రిమూవ్ దిస్ ఆర్టికల్ త్రీ హండ్రెడ్ సెవెంటీ ఫ్రమ్ జమ్మూ కాశ్మీర్ అంటే ద ఆన్సర్ షుడ్ బి టూ థౌసండ్ నైన్టీన్ అగస్ట్ ఫిఫ్త్ రెండు వేల పంతొమ్మిది టూ థౌసండ్ నైన్టీన్ ఆగస్ట్ ఫిఫ్త్ ద దిస్ త్రీ హండ్రెడ్ సెవెంటీన్త్ ఆర్టికల్ వాస్ రిమూవ్ ఫ్రమ్ ద జమ్మూ కాశ్మీర్ స్టేట్ అని చెప్తాం ఓకేనా నా జమ్మూ యాస్ డివైడెడ్ ఇంటూ టూ టూ పార్ట్స్ వన్ ఇస్ జమ్మూ కాశ్మీర్ ఇస్ వన్ ఆఫ్ ద యూనియన్ టెరిటరీ లడక్ ఈజ్ ఆల్సో కన్ చేసే వన్ మోర్ యూనియన్ టెరిటరీ అని చెప్తాం సో ఈ టైంలో ఆర్టికల్ త్రీ సెవెంటీని రిమూవ్ చేశారు అలాగే ఆర్టికల్ థర్టీ ఫైవ్ ఏని ని కూడా జమ్మూ కాశ్మీర్ నుంచి రివోక్ చేశారని చెప్తాం ఏది ఆర్టికల్ థర్టీ ఫైవ్ సో ఇవన్నీ కూడా జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన స్పెషల్ స్టేటస్ గురించి పర్మనెంట్ రెసిడెన్స్ గురించి ఇదేమో స్పెషల్ స్టేటస్ చెప్తుంది దిస్ ఇస్ సేయింగ్ ఇప్పుడు ద పర్మనెంట్ రెసిడెన్స్ ఈ రెండు ఆర్టికల్ని జమ్మూ కాశ్మీర్ నుంచి రివోక్ చేసేశారు నౌ ఇట్ ఈస్ కన్సాస్ ఎ పార్ట్ ఆఫ్ ఇండియాలో పార్ట్గా ఇంక్లూడ్ చేయడం జరిగిందని చెప్తాం ఓకేనా దెన్ నెక్స్ట్ ద నెక్స్ట్ బిట్ ఏంటంటే సీ సో వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ ఆయిల్ లిమిటెడ్ మీన్స్ ఆయిల్ ఇండియా లిమిటెడ్ సో ఈ ఆయిల్ ఇండియా లిమిటెడ్ ఈస్ వన్ ఆఫ్ ద కంపెనీ సో ఈ కంపెనీకి ఏ స్టేటస్ ఉందంటే దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఇది దిస్ ఇస్ నాట్ మహారత్న కంపెనీ ఇది మహారత్న కంపెనీస్లో లేవు మహారత్న కంపెనీస్ ఎనున్నాయి విహా ద టోటల్ టెన్ మహారత్న కంపెనీస్ అదే ఆయిల్ ఇండియా లిమిటెడ్ ఈస్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ మహారత్న కంపెనీ మేబీ అయితే ఇది రత్న కంపెనీ అయినా అయి ఉండాలి లేదా నవరత్న కంపెనీ అయినా అయి ఉండాలి సో నవ్వు దీస్ కంపెనీస్ కంప్లీట్లీ కన్స్టర్ రాసే నవరత్న కంపెనీ ఓన్లీ నవరత్న కంపెనీస్ ఎన్నున్నాయి వినో ద డైరెక్ట్ టోటల్ ఫోర్టీన్ నవరత్న కంపెనీస్ అదే ఒక్కసారి వీ కెన్ వీ కెన్ లుక్ ఫర్ మహారత్న కంపెనీస్ ఆర్ టెన్ నవరత్న కంపెనీస్ పద్నాలుగు ఉన్నాయి సెవెంటీ త్రీ మినీరత్న కంపెనీస్ ఆర్ దేర్ ఇన్ ఫేజ్ వన్ అండ్ ఫేజ్ టూ సరే ఇవి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నవే కదా ఒకసారి ఆ మహారత్న కంపెనీస్ ఏంటో చూద్దాం తర్వాత నవరత్న కంపెనీస్ ఉన్న పద్నాలుగు నవరత్న కంపెనీస్ కూడా ఒకసారి చూస్తే మేబీ ఎందుకంటే ఇప్పుడు ఇంతకు ముందు వరకు దే ఇస్ ఆస్కింగ్ క్వశ్చన్స్ ఆన్ మహారత్న కంపెనీస్ ఇప్పుడు వాటి ట్రెండ్ మార్చి కంప్లీట్గా నవరత్న కంపెనీస్ మీద కూడా ఫోకస్ చేయడం స్టార్ట్ చేసేసాడు సో ఒక్కసారి ఆ పద్నాలుగు ని మనం చూద్దాం ఫస్ట్ మహారత్న కంపెనీస్ చూద్దామండి మహారత్న కంపెనీస్ ఏమున్నాయి భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్స్ బీహెచ్ఎల్ అవ్వచ్చు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ బీపీసీఎల్ కోల్ ఇండియా లిమిటెడ్ ఓకేనా జనరల్ మీ సారీ గ్యాస్ అథారిటీ ఇండియా లిమిటెడ్ నెక్స్ట్ వన్ ఈజ్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ దట్ ఈస్ ఐవోసిఎల్ హెచ్పిసిఎల్ దెన్ తర్వాత ఎన్టీపీసీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మహారత్న కంపెనీ దెన్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ దెన్ స్టీల్ అథథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సో ఇవన్నీ ఇంతకుముందు క్లాస్లో మనం చాలాసార్లు మాట్లాడుకున్నవి ఇప్పుడు నవరత్న కంపెనీస్ సెంటర్ సారీ నవరత్న కంపెనీస్ ఎంటో చూద్దాం మొత్తం పద్నాలుగు కంపెనీలు కదా సి భారత్ ఎలక్ట్రికల్ లిమిటెడ్స్ దిస్ ఇస్ నవరత్న కంపెనీ కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఒకటి ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ ఒకటి హిందుస్థాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్ దట్ ఈస్ అ హాల్ అంటాం కదా హెచ్ఏఎల్ హాల్ ఈస్ వన్ ఆఫ్ ద నవరత్న కంపెనీ అవుతుంది తర్వాత మహానగర్ టెలికామ్ నిగమ్ లిమిటెడ్ మహానగర్ టెలికాం నిగర్ లిమిటెడ్ సో దిస్ ఇస్ మహారాష్ట్ర బేస్డ్ ఒక టెలికాం కంపెనీ అవుతుంది నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ ఓకేనా నెక్స్ట్ వన్ ఈస్ ఎన్బిసి ఎన్బిసిసి లిమిటెడ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఎన్ఎండిసి లిమిటెడ్ ఎన్ఎండిసి లిమిటెడ్ ఎన్ఎల్సి ఇండియా లిమిటెడ్ ఒకటి ఆయిల్ ఇండియా లిమిటెడ్ ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఇదే కదా ఓఐఎల్ ఆయిల్ ఇండియా కంపెనీ లిమిటెడ్ ఇప్పుడు అడగడం జరిగింది సో మొన్న లాస్ట్ లో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ గురించి అడిగారు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ అడగడం జరిగింది మేబీ రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఇప్పుడు ఇప్పుడు మేబీ నెక్స్ట్ స్లాట్లో అడగడానికి ఆల్రెడీ ఈ క్వశ్చన్ ఇంతకుముందు రిపీట్ అయింది సారీ ఇది ఈరోజు స్లాట్లో అడగడం జరిగింది పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేది ఇంతకుముందు లాస్ట్ స్లాట్లో అడగడం జరిగింది ఇప్పుడు ఈ పన్నెండు ఇంకా పద్నాలుగులో రెండు క్వశ్చన్స్ అడిగేశారు మేబీ నెక్స్ట్ స్లాట్ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ లిమిటెడ్ అడగడానికి స్కోప్ ఉంది అపార్ట్ ఫ్రమ్ దట్ వన్ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈజ్ ఆల్సో దేర్ షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సో ఇవి కూడా ఒకసారి చూసుకోండి దెర్ ఆర్ అనదర్ మహారత్న కంపెనీస్ సారీ నవరత్న కంపెనీస్ అదే నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి సో వట్ ఈస్ ద ఎలిజిబిలిటీ ఆఫ్ గవర్నర్ సో గవర్నర్ యొక్క ఎలిజిబిలిటీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సో గవర్నర్ ఎలిజిబిలిటీ విచ్ ఆర్టికల్ హాస్ రిప్రజెంటింగ్ అంటే వీ కెన్ సే ఆర్టికల్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ సో వన్ ఫిఫ్టీ సెవెన్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ సెయింగ్ అబౌట్ ద గవర్నర్ సో వన్ హండ్రెడ్ ఫిఫ్టీ థర్డ్ ఆర్టికల్ హ్యాస్ సెయింగ్ దట్ ఎవ్రీ స్టేట్ కెన్ హ్యావ్ వన్ గవర్నర్ అని వన్ ఫిఫ్టీ థర్డ్ ఆర్టికల్ మాట్లాడుతుంది అండ్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫిఫ్త్ ఆర్టికల్ హ్యాస్ అపాయింటింగ్ ద గవర్నర్ గురించి మాట్లాడతాం ఓకేనా నూట యాభై మూడు ఆర్టికల్ ఒక స్టేట్కి ఒక గవర్నర్ ఉండాలి ఓకేనా లేదా రెండు రెండు స్టేట్స్కి ఒక గవర్నర్ అని ఉండొచ్చు అని నూట యాభై మూడు ఆర్టికల్ మాట్లాడుతుంది వన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫిఫ్త్ ఆర్టికల్ ఏం చెప్తుందంటే టు అపాయింట్మెంట్ ఆఫ్ గవర్నర్ గురించి వన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫిఫ్త్ ఆర్టికల్ మాట్లాడుతుంది అండ్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్త్ ఆర్టికల్ ఇస్ సెయింగ్ ద ఎలిజిబిలిటీ ఆఫ్ గవర్నర్ ఒక పర్సన్ గవర్నర్ అవ్వాలంటే ఎలిజిబిలిటీ ఏంటి ద ఫస్ట్ పాయింట్ ద పర్సన్ షుడ్ బి ద సిటిజన్ ఆఫ్ ఇండియా ఇండియన్ సిటిజన్ ఉండాలి మినిమం ముప్పై ఐదు సంవత్సరాలకి తగ్గకుండా ఉండాలి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఇస్ మినిమం ఏజ్ అట్ ద సేమ్ వే అటువైపు లోక్సభ కానీ రాజ్యసభ కానీ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అవ్వాలి లెజిస్లేటివ్ అసెంబ్లీలో అయినా మెంబర్ అయ్యి ఉండకూడదు ఓకేనా దర్ ఇస్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆ లెజిస్లేటివ్ అసెంబ్లీ అది ఏదో లోక్సభ అండ్ రాజ్యసభ అపార్ట్ ఫ్రమ్ దట్ మె ద పర్సన్ షుడ్ నాట్ హోల్డ్ ద గవర్నమెంట్ పోస్ట్ ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉండి ఉండకూడదు అంటే ఏదైనా గవర్నమెంట్ శాలరీస్ తీసుకుంటూ ఉండకూడదు అనమాట అది ఆ పొజిషన్లో ఉంటే ఆ పర్సన్ ని గవర్నర్ కిందకి అపాయింట్ చేయడానికి స్కోప్ ఉంటుంది సో సేమ్ పాయింట్స్ ఆర్ సెయింగ్ దట్ ద గవర్నర్ మస్ట్ బీ ద సిటిజన్ ఆఫ్ ఇండియా ఓకేనా అట్లీస్ట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉండాలి నాట్ బి ద మెంబర్ ఆఫ్ ఎయిదర్ నాట్ బి మెంబర్ ఆఫ్ ఎయిదర్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ ఆర్ హౌసెస్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్ హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్ అంటే ఏదో లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ అవ్వకూడదు హౌస్ ఆఫ్ ద స్టేట్ అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ అవ్వచ్చు లెజిస్లేటివ్ కౌన్సిల్ అయి ఉండకూడదు నా ట్వంటీ నాట్ హోల్డ్ ఎనీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే ఏదో ఒక గవర్నమెంట్ జాబ్లు చేస్తూ గవర్నమెంట్ పొజిషన్లో అతను ఉండి ఉండకూడదు అనమాట సో ఇలాంటి రూల్స్ మొత్తం కూడా గవర్నర్కి ఉంటాయి ఓకేనా సో దీస్ ఆర్ ద పాయింట్స్ ఆర్ ఎస్పెషలీ సెయింగ్ ద ఎలిజిబిలిటీ ఆఫ్ గవర్నర్స్ గురించి మాట్లాడుకుంటాం ఓకేనా దెన్ నెక్స్ట్ క్వశ్చన్ సి వేర్ విల్ బి ద నేషనల్ వింటర్ గేమ్స్ విల్ హెల్డ్ ఈ నేషనల్ వింటర్ గేమ్స్ గురించి అడుగుతున్నారండి యాక్చువల్గా నేషనల్ వింటర్ గేమ్స్ ఎక్కడ అంటే మేబీ ద క్వశ్చన్ షుడ్ బి యూత్ నేషనల్ వింటర్ గేమ్స్ అయి ఉండొచ్చు యూత్ మీన్ ఖేలో ఇండియా ఖేలో ఇండియా నేషనల్ వింటర్ గేమ్స్ అడగడానికి స్కోప్ ఉంది ఖేలో ఇండియా నేషనల్ వింటర్ గేమ్స్ ఎక్కడ జరిగినాయి అంటే దట్ ఈస్ టూ థౌసండ్ ట్వంటీలో ఎక్కడ జమ్మూ కాశ్మీర్ ఒకటి అండ్ లడక్ అంటాం ఖేలో ఇండియా నేషనల్ వింటర్ గేమ్స్ ఆర్ దేర్ దిస్ ఇస్ హ్యాపెన్ ఇన్ జమ్మూ కాశ్మీర్ అండ్ లడక్ అలాగే ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ అండ్ టూ థౌసండ్ ట్వంటీ వన్ సో టూ థౌసండ్ ట్వంటీ వన్లో కూడా టూ థౌసండ్ ట్వంటీ వన్లో ఆల్సో దర్ గోయింగ్ టు హోస్ట్ ద ప్లేసెస్ కన్సాచే జమ్మూ అండ్ కాశ్మీర్ ఓన్లీ సో టూ థౌసండ్ ట్వంటీ వన్లో కూడా సేమ్ ప్లేస్ జమ్మూ కాశ్మీర్లోనే లాస్ట్ ఇయర్ అయితే జమ్మూ కాశ్మీర్తో పాటు లడకలో కూడా జరిగాయి ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో హోస్ట్ చేయాలని డిసైడ్ చేశారు అనమాట అలాగే మనకి జనరల్గా ఖేలో ఇండియా గేమ్స్ ఉన్నాయి కదా ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నార్మల్గా జరుగుతాయి చూడండి ఖేలో ఇండియా గేమ్స్లో మూడు రకాలు ఉన్నాయి ఒకటి ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ ఒకటి తర్వాత ఖేలో ఇండియా గేమ్స్ ఒకటి ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ఒకటి సో మొన్నే జరిగాయి ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ టూ థౌసండ్ ట్వంటీలోనే ఫస్ట్ టైం స్టార్ట్ చేశారు దట్ ఈస్ ఇన్ భువనేశ్వర్లో జరిగాయని చెప్తాం ఇప్పుడు ఖేలో ఇండియా యూత్ గేమ్స్ గురించి చెప్తాను ఖేలో ఇండియా యూత్ గేమ్స్ సో ఈ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేవి టూ థౌజండ్ స్టార్ట్ చేశారు ద టూ థౌసండ్ ఎయిటీన్ ద న్యూ ఢిల్లీ హ్యాస్ హోస్టెడ్ టూ థౌసండ్ ఎయిటీన్ లో న్యూ ఢిల్లీలో జరిగాయి అండ్ టూ థౌసండ్ నైన్టీన్ ద ఖేలో ఇండియా గేమ్స్ హ్యాస్ కండక్టెడ్ సో టూ థౌజండ్ పూణేలో పుణేలో జరిగాయి పుణే దెన్ టూ థౌసండ్ ట్వంటీ దిట్ ఈస్ గోయింగ్ టు హోస్ట్ ఇట్ ఈస్ హోస్టెడ్ ఇన్ అస్సాం అస్సాంలో జరిగాయి టూ థౌసండ్ ట్వంటీ అండ్ టూ థౌసండ్ ట్వంటీ వన్ ఈజ్ టూ థౌసండ్ ట్వంటీ వన్ దిస్ ఇయర్ ద ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఆర్ దర్ దర్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ హరియానా స్టేట్ ఓన్లీ సో హరియానా హెస్ డిక్లేడ్ దే ఆర్ గోయింగ్ టు హోస్ట్ ద ఖేలో ఇండియా గేమ్స్ అర్థమైంది కదా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి దర్ ఆర్ ఫోర్ ఎడిషన్స్ ఇప్పుడు వరకు జరిగాయి ఫస్ట్ ఎడిషన్ ఈస్ న్ న్ సెకండ్ ఎడిషన్ పుణ్య థర్డ్ ఎడిషన్ ఈజ్ అస్సాం ఫోర్త్ ఎడిషన్స్ అన్ హరియానా అలాగే అపార్ట్ ఫ్రమ్ దట్ వన్ వీ కెన్ ఆల్సో హ్యా ద నేషనల్ గేమ్స్ ఆల్సి ఉంది ఇప్పుడు అడిగింది నేషనల్ వింటర్ గేమ్స్ అడిగారు కదా అదే ఖేలో ఇండియా నేషనల్ వింటర్ గేమ్స్ అలాగే నేషనల్ గేమ్స్ జనరలీ ఈజ్ అవైలబుల్ మన ఇండియాలో నేషనల్ గేమ్స్ జరుగుతూ ఉంటాయి

దిస్ ఇస్ ఇన్ మేఘాలయ అనమాట ఓకేనా సో ఆల్మోస్ట్ క్వశ్చన్ ఎలా అడిగారో మనకి క్లారిటీగా స్టూడెంట్స్ ఇవ్వలేదండి వాళ్ళు అడుగుతున్నారు దె సెడ్ నేషనల్ వింటర్ గేమ్స్ అన్నారు మేబీ నేషనల్ వింటర్ గేమ్స్ అంటే ఖేలో ఇండియా నేషనల్ వింటర్ గేమ్స్ అయ్యి ఉంటాయని ఉద్దేశంతో చెప్పాం మేబీ నేషనల్ గేమ్స్ అడిగి ఉంటే దిస్ ఇస్ ఆన్సర్ అలా కాకుండా ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అడిగితే దట్ ఈజ్ ఆన్సర్ ఇవన్నీ కాదు ఖేలో ఇండియా భువనేశ్వర్లో జరిగిన గేమ్స్ ఏంటి అంటే ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ఇస్ ఇన్ భువనేశ్వర్ అని చెప్తాం అనమాట సో దెర్ ఐ సెడ్ ఆల్ ద పాయింట్స్ ఇయర్ సో మేబీ ఆ క్వశ్చన్ ఎలా రిలేటెడ్ ఉన్నా ఈ పాయింట్స్ తెలుసుకుంటే వీ కెన్ ఈజీలీ గివ్ ద ఆన్సర్ ఓకేనా సరే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం లెట్ సీ ద నెక్స్ట్ బిట్ నెక్స్ట్ బిట్ ఏంటంటే సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ దట్ విల్ కన్వర్ట్ ద హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇన్ టు లాంగ్వేజ్ సో అంటే జనరల్గా హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో దాన్ని మెషినరీ లోకి కన్వర్ట్ చేయడానికి చేసే ప్రాసెస్ ఏమంటాం అంటున్నాం దా ప్రోగ్రామ్ ఏంటి అని అంటున్నారు దా ఆన్సర్ షుడ్ బి కంపైలర్ సో హై లెవెల్ ప్రోగ్రామ్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ సోర్స్ కోడ్ అండి సోర్స్ కోడ్ని మెషినరీ లోకి కన్వర్ట్ చేసే చేయడానికి మనం యూస్ చేసే ప్రాసెస్ని కంపైలర్ అని చెప్తాం సో ద కంపైలర్ ఇస్ వన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ సో దిస్ విల్ కన్వర్ట్ ద ఓకేనా సోర్స్ లెవెల్ కోడ్ ఇంటూ మెషినరీ మెషనరీ లెవెల్ లాంగ్వేజ్ కాకపోతే ఎట్ ఎ టైం కంపైలర్ అంటే ఒకేసారి కంపైల్ చేస్తాం కాబట్టి ఒక్కసారిగా అది సోర్స్ కోడ్ అనేది మెషినరీ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ అయిపోతుంది సో ఇంటర్ప్రిటర్ ఈజ్ ఆల్సో అవైలబుల్ సో ఇంటర్ప్రెటర్ ఒకేసారి ప్రోగ్రామ్ని మెషినరీ లాంగ్వేజ్లోకి మార్చదండి ఇట్ ఈస్ కన్వర్టింగ్ ద ప్రోగ్రామ్ ఇట్ ఈస్ కంపైలింగ్ ద ప్రోగ్రామ్ ఇంటర్ప్రిటేటర్ డ్యూటీ ఏంటంటే ఇట్ ఈస్ డూయింగ్ ద వర్క్ వన్ బై వన్ లైన్ ఓన్లీ సో లైన్ బై లైన్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట లైన్ బై లైన్ మిషనరీ కోడ్లోకి కన్వర్ట్ చేసుకుంటూ వెళ్తుంది దట్ ఈస్ ఇంటర్ప్రెటర్ కంపైలర్ అంటే ఒకేసారి కన్వర్ట్ చేస్తుంది అనమాట ఓకేనా సరే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం హూ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద నాసా ఇప్పుడు ఈ క్వశ్చన్ ఒకటి కొంచెం క్లారిటీ లేదండి సో నాసా హెడ్ అడిగారా లేకపోతే హ్యూమన్ ఫ్లైట్ సెంటర్ హ్యూమన్ ఫ్లైట్ సెంటర్ ఏదైతే బెంగళూరులో ఉందో ఐ మీన్ కర్ణాటక స్టేట్లో ఉందో నాట్ ఇన్ బెంగళూరు కర్ణాటకలో అనే ప్లేస్లో ఉంది సో హ్యూమన్ ఫ్లైట్ సెంటర్కి సంబంధించిన హెడ్ గురించి అడిగారా లేదా నాసా హెడ్ గురించి అడిగారా అనేది మాకు క్లారిటీగా లేదు మేబీ ద అనుకుంటున్నాం ఓకే లెట్ సీ ద వీ కెన్ డిస్కస్ ద టూ పాయింట్స్ సో హూ ఈస్ హెడ్ ఆఫ్ ద నాసా నాసా నేషనల్ ఏరోనాటిక్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ దిస్ ఈస్ ఇన్ యూఎస్ఏ ద కరెంట్లీ హూ ఈజ్ యాక్టింగ్ యాజ్ హెడ్ దట్ ఈస్ అ సీఓ ఎవరండి అంటే హిజ్ నేమ్ ఈస్ క్లాస్ జేమ్స్ జేమ్స్ ఫ్రెడరిక్ జేమ్స్ ఫ్రెడరిక్ ఆర్ కెన్ సే జేమ్స్ బ్రిడన్స్టైన్ జేమ్స్ ఫ్రెడరిక్ అనొచ్చు లేదా జేమ్స్ బ్రిడన్స్టైన్ దట్ ఈస్ జేమ్స్ ఫ్రెడరిక్ జేమ్స్ నేమ్ ఆఫ్ ద పర్సన్ హీస్ కరెంట్లీ యాక్టింగ్ యాజ్ అ సీఈఓ అలా కాకుండా హ్యూమన్ ఫ్లైట్ స్పేస్ సెంటర్ కి హ్యూమన్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ ఓకేనా హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ ఈస్ సో దిస్ ఈజ్ అవైలబుల్ హ్యూమన్ ఫ్లైట్ సెంటర్ ఈస్ అవైలబుల్ ఇన్ చెల్లకెరే ఆఫ్ మీన్ కర్ణాటక స్టేట్ ఫర్ దిస్ దీనికి హెడ్ సీఓ ఎవరైనా అడిగినారంటే ద ఆన్సర్ షుడ్ బి ఉన్ని కృష్ణన్ సో ఉన్ని కృష్ణన్ ఈస్ యాక్టింగ్ యాజ్ హెడ్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ఆర్గనైజేషన్ అండి ఓకే సో దిస్ ఆర్గనైజేషన్ ఆస్ వర్కింగ్ అండర్ ఇస్రో ఓన్లీ సో ఈ హ్యూమన్ ఫ్లైట్ సెంటర్ ఎవరు రెగ్యులేషన్స్ లో ఉంటుంది అంటే ద ఆన్సర్ షుడ్ బి దట్ ఇస్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సో వినో ద హెడ్ ఆఫీస్ ఆఫ్ ఇస్రో ఇస్ బెంగళూరు ఓన్లీ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ హెడ్ క్వార్టర్స్ వచ్చి ముంబైలో ఉందని చెప్తాం అలాగే విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఎక్కడుందంటే ద ఆన్సర్ షుడ్ బి దట్ ఈస్ ఇన్ తిరువంతపురం అంటాం విక్రమ్ సారాభాయ్ చిల్డ్రన్స్ స్పేస్ సెంటర్ ఉందంటే ద ఆన్సర్ ఇస్ గాంధీనగర్ ఆఫ్ గుజరాత్ స్టేట్ అని చెప్తాం ఓకేనా ఇస్రో బెంగళూరు విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ దట్ ఈస్ తిరువనంతపురం విక్రమ్ సారాభాయ్ చిల్డ్రన్స్ స్పేస్ సెంటర్ దట్ ఈస్ ఇన్ గాంధీనగర్ ఓకేనా బాబా బాబాటామిక్ రీసెర్చ్ సెంటర్ దట్ ఈస్ ముంబై ఓకేనా లెట్ సి ద నెక్స్ట్ బిట్ నెక్స్ట్ క్వశ్చన్ సి సో విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్ ఈస్ అ ఫ్లోట్ ఇన్ టు దరేబిన్ సీ అరేబియన్ సీలోకి ప్రవహించే నది ఏది అని అడుగుతున్నారు ఇక్కడ ఆప్షన్ చూద్దాం సో జనరల్ గా చూడండి పెరియార్ రివర్ ఇట్ ఇస్ దిస్ ఇస్ ఇన్ కేరళ స్టేట్ దెన్ ఈస్ ద కావేరీరి రివర్ ఇట్ ఈస్ కర్ణాటక లో ఉంటుంది చిత్తర్ రివర్ ఈస్ ఇన్ తమిళనాడు స్టేట్ అండ్ భవానీ రివర్ ఈజ్ ఆల్సో ఇన్ తమిళనాడు స్టేట్ సో ఆల్మోస్ట్ చూడండి ఇప్పుడు కావేరి కర్ణాటక కావేరి ఇవన్నీ కూడా మనకి ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో మీన్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా సో ఇఫ్ యూ సీ ద ఇండియా మ్యాప్ ఇవన్నీ కూడా మనకి ఇటు సైడ్ వస్తాయి దీస్ ఈజ్ అన్ కర్ణాటక స్టేట్ అండ్ యూ కెన్ సే తమిళనాడు కర్ణాటక స్టేట్ ఇటువైపు ఉంటాయి కాబట్టి ఈ రివర్స్ అన్ని కూడా దేంట్లో కలుస్తుందంటే దీస్ ఆర్ మెర్జింగ్ ఇన్ బే ఆఫ్ బెంగాల్ బే ఆఫ్ బెంగాల్లో కలవడం జరుగుతుంది సి కేరళ స్టేట్ ఎక్కడ ఉంది దిస్ ఇస్ కేరళ స్టేట్ కాబట్టి కేరళ స్టేట్లో ఫ్లోయ రివర్ ఏదైతే ఉంటుందో పెరియార్ రివర్ దిస్ ఈస్ అన్ మ్యాజరింగ్ ఇన్ అరేబియన్ సీ అని చెప్తాం సో ఇక్కడ ఉన్న వాటిలో ఏది అరేబియన్ సీలో ఫ్లో అవుతుందండి అంటే దిస్ ఇస్ అ ఐ మీన్ పెరియార్ రివర్ ఈజ్ అ ఫ్లోయింగ్ ఇన్ అరేబియన్ సీ నాట్ ఓన్లీ పెరియార్ రివర్ అండి వైపు మనకి గుజరాత్ స్టేట్లో ఉన్న నర్మదా రివర్ ఈస్ దేర్ నర్మదా రివర్ ఈస్ ఆల్సో ఫ్లోయింగ్ ఇన్ సేమ్ అరేబియన్ సీ ఓన్లీ దెన్ నర్మదా ఆ తర్వాత తపత్తి రివర్ ఈజ్ ఆల్సో ఫ్లోయింగ్ హియర్ సబర్మతి రివర్ ఈస్ ఆల్సో ఫ్లోయింగ్ మాహి రివర్ ఈస్ ఆల్సో ఫ్లోయింగ్ ఓన్లీ సో ఓకేనా అర్థమైంది మొత్తం నర్మదా ఒకటి నర్మదా రివర్ సబర్మతి రివర్ మాహి రివర్ ఓకేనా నర్మదా రివర్ సబ సబర్మతి మాహి అండ్ తపతి రివర్స్ ఆర్దే అపార్ట్ ఫ్రమ్ దట్ వన్ ఇండస్ రివర్ ఈస్ ఆల్సో ఫ్లోయింగ్ ఇన్ ఇండస్ రివర్ సో సింధు నది అంటాం కదా సింధు నది కూడా పాకిస్తాన్లో ఎంటర్ అయిన సింధు రివర్ అనేది ఇండియా నుంచి పాకిస్తాన్లోకి ఎంటర్ అవుతుంది కదా హిమాలయాల్లో స్టార్ట్ అయిన సింధు రివర్ ఏదైతే ఉంటుందో ఇండియాలోకి ఎంటర్ అవుతుంది అక్కడ నుంచి పాకిస్తాన్లోకి పాకిస్తాన్లో ఎంటర్ అయిన రివర్ వచ్చి ఇది కూడా బ్యా మీన్ అరేబియన్ సీలోనే కలుస్తుంది అనమాట నర్మదా ఒకటి తపతి ఒకటి సబర్మతి ఒకటి మాహి ఒకటి ఇండస్ రివర్ ఒకటి దాంతోపాటు ఇంకా పెరియా రివర్ ఈజ్ ఆల్సో ఇన్ ఇన్ అరేబియన్ సీ ఓన్లీ ఓకేనా సరే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ వన్ సో విచ్ థింగ్స్ డస్ నాట్ రిఫ్లెక్ట్ లైట్ సో ఏది లైట్ రిఫ్లెక్ట్ చేయదండి అంటే ఏ కలర్ మేబీ ఏ కలర్ లైట్ ని రిఫ్లెక్ట్ చేయదు అంటే వీ కెన్ సి ద ఆన్సర్ షుడ్ బి బ్లాక్ కలర్ సో బ్లాక్ కలర్ లో ఐ మీన్ ఇట్ ఈస్ అబ్జర్వింగ్ లైట్ అండి ఇది రిఫ్లెక్షన్ చేసేది కాదు మనం ఇట్ ఈస్ యాక్సెప్టర్ ఏదైనా కానీ ఒక కలర్ ని యాక్సెప్ట్ చేసే కలర్ ఏదంటే దట్ ఈస్ బ్లాక్ కలర్ ఇది లైట్ రిఫ్లెక్ట్ అనేది చేయలేదనమాట సో వైట్ కలర్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ రిఫ్లెక్టింగ్ ద లైట్ లేదా ఏదైనా మన లైట్ ఫ్లో అవుతున్నప్పుడు ఏదైనా ఆబ్జెక్ట్ దానికి అడ్డుగా ఉన్నప్పుడు ఓకేనా ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అప్డ్గా ఉన్నప్పుడు అది లైట్ అబ్జర్వ్ చేసేసుకుంటుంది అక్కడ నుంచి రిఫ్లెక్షన్ ఉండదు మనకి గ్లాసెస్ కానీ లేదా ఈ పార్టికల్స్ అనేవి ఏవైతే ఉంటాయో అవి లైట్ని రిఫ్లెక్ట్ చేస్తాయి అనమాట ఎస్పెషల్లీ బ్లాక్ కలర్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ నాట్ రిఫ్లెక్టింగ్ లైట్ సార్ ద ఆన్సర్ షుడ్ బి అన్ ఆబ్జెక్ట్ దట్ డస్ నాట్ రిఫ్లెక్ట్ లైట్ ఈజ్ బ్లాక్ ఓన్లీ సో ఏ ఆబ్జెక్ట్ లైట్ని రిఫ్లెక్ట్ చేయదంటే ద ఆన్సర్ షుడ్ బి బ్లాక్ ఈజ్ నాట్ రిఫ్లెక్టింగ్ లైట్ అని చెప్తాం ఓకేనా సరే దెన్ నెక్స్ట్ పాయింట్ ఈసీ నెక్స్ట్ పాయింట్ ఈసీ సో వై డస్ ద క్యాండిల్ గో అవుట్ వెన్ ద గ్లాస్ ఇస్ ప్లేస్డ్ ఆన్ టాప్ ఓన్లీ అంటే వెలుగుతున్న క్యాండిల్ మీద మండే క్యాండిల్ మీద ఏదైనా ఒక గ్లాస్ని ఆ ఒక జార్ని బోర్లా పెడితే దాని మీద ఏమవుతుంది ఆ లైట్ ఆగిపోతుందని చెప్తున్నారు ఎందుకు ఆగిపోతుందండి అంటే సో ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక గ్లాస్ని ప్లేస్ చేసినప్పుడు ఆ గ్లాస్ ఉన్న ఎంతైతే ఆక్సిజన్ ఉంటుందో ఆక్సిజన్ ఉన్నంత వరకు ఆ లైట్ వెలుగుతుంది ఎప్పుడైతే ఆక్సిజన్ కాస్త కార్బన్ డైఆక్సైడ్కి అయితే కన్వర్ట్ అయిపోతుందో అప్పుడు దాంట్లో సఫిషియంట్ ఆక్సిజన్ ఉండదు కాబట్టి దాని ఆటోమేటిక్లీ ద లైట్ విల్ బి స్టాప్ ఆటోమేటిక్ లైట్ అనేది ఆగిపోతుందన్నమాట సో రీజన్ ఏంటంటే ఇన్సఫిషియంట్ ఆక్సిజన్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద జార్ అది బోర్లించినప్పుడు ఉన్న ఆక్సిజన్ వరకు వెలుగుతుంది ఇఫ్ ఇట్ ఈస్ ఓవర్ దెన్ ఆటోమేటిక్ లైట్ విల్ బి స్టాప్ సో ద ఆన్సర్ షుడ్ బి ఇన్సఫిషియెంట్ ఆక్సిజన్ ఇది చిన్నప్పుడు మనం చాలా సార్లు ప్రయోగించే ఉంటాం స్కూల్స్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఐఈబిఎఫ్ ఐఈబిఎఫ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటని అడుగుతున్నారు ద ఫుల్ ఫామ్ షుడ్ బి దట్ ఈస్ ఇండియన్ బ్రాండ్ ఈక్విటీ ఫౌండేషన్ ఇండియన్ బ్రాండ్ ఈక్విటీ ఫౌండేషన్ ఓకేనా ఇండియన్ బ్రాండ్ ఈక్విటీ ఫౌండేషన్ దిస్ ఆర్గనైజేషన్ వాస్ స్టార్టెడ్ ఇయర్ ఆఫ్ టూ థౌసండ్ త్రీలో స్టార్ట్ అండి దీన్ని దిస్ ఆర్గనైజేషన్ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ టూ థౌసండ్ త్రీ సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్ ఇట్ ఈస్ క్రియేటింగ్ ద మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్స్ మన మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ ఉన్నాయి చూసారు వాట్ ఆర్ ద ప్రొడక్ట్స్ ఆర్ లాంచింగ్ ఇన్ ఇండియా సో ఆ ప్రొడక్ట్స్కి ఒక బ్రాండ్ క్రియేట్ చేసి ఒక ఆర్గనైజేషన్ అని చెప్పొచ్చు దట్ ఈస్ కన్సిడర్ ఏ ఇండియన్ బ్రాండ్ ఈక్విటీ ఫౌండేషన్ ఓన్లీ సో దిస్ ఈస్ స్టార్టెడ్ ఇన్ విచ్ ఇయర్ అంటే వీ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి ద టూ థౌసండ్ త్రీ టూ థౌసండ్ త్రీ ఓన్లీ యా దెన్ లేకపోతే

ఉకాయ్ ధర్మల్ పవర్ ప్లాంట్ ఈజ్ ఆల్సో లొకేటెడ్ ఇన్ గుజరాత్ ఓన్లీ ఉకాయ్ ధర్మల్ పవర్ ప్లాంట్ కూడా ఉందంటే దట్ ఈస్ ఆర్ బిలాంగ్స్ టు గుజరాత్ దెన్ వనక్ బోరి వనక్ బోరి వనక్ బోరి ధర్మల్ పవర్ ప్లాంట్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు గుజరాత్ ఓకేనా దెన్ ఇలా గుజరాత్ లో మనకి చాలా న్యూ మీన్ ధర్మల్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి ఉకాయ్ ధర్మల్ పవర్ ప్లాంట్ ఈజ్ దేర్ వనక్ బోరి ధర్మల్ పవర్ ప్లాంట్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు గుజరాత్ స్టేట్ ఓన్లీ దాని తర్వాత ఇంకా మనం దట్ ఈస్ కెన్ సే

జర్సు గూడ థర్మల్ పవర్ ప్లాంట్ దీస్ ఆర్ ఇట్ బిలాంగ్స్ టు ఒడిస్సా స్టేట్ ఓన్లీ ఈ రెండు ఎక్కడ ఉన్నాయంటే ఒడిస్సా స్టేట్ లో ఉన్నాయని చెప్తాం నెక్స్ట్ వన్ ఈస్ యూ కెన్ సే దెన్ ఐ మీన్ నెక్స్ట్ వన్ ఈస్ దట్ ఈస్ కన్సిడ్ ఆస్ ఏ సిపత్ థర్మల్ పవర్ ప్లాంట్ ఈస్ దేర్ సీపత్ దిస్ ఈస్ బిలాంగ్స్ టు ఛత్తీస్గఢ్ స్టేట్ సిపత్ థర్మల్ పవర్ ప్లాంట్ అయిన ఎక్కడ ఉందంటే ఛత్తీస్గఢ్ స్టేట్ లో అంటాం అండ్ వింధ్యా వింధ్యా సాత్పూరా థర్మల్ పవర్ ప్లాంట్స్ సాత్పూరా వింధ్యా సాత్పుర ఈ రెండు ఎక్కడ ఉన్నాయంటే సే దీస్ ఆర్ బిలాంగ్స్ టు మధ్యప్రదేశ్ స్టేట్ అంట వింధ్యా సాత్పుర ద రామగుండం ధర్మల్ పవర్ ప్లాంట్ వెరైటీ ఈస్ లోకటెడ్ రామగుండం సో రామగుండం ధర్మల్ పవర్ ప్లాంట్ ఈస్ బిలాంగ్స్ టు దట్ ఈస్ అన్ దిస్ ఈస్ బిలాంగ్స్ టు తెలంగాణ స్టేట్ అంట సింహాద్రి ధర్మ పవర్ ప్లాంట్ ఈస్ దర్ సింహాద్రి సో సింహాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ఈస్ ఇన్ వైజాగ్ సో వైజాగ్ మీన్స్ కెన్ సే దట్ ఈస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం కదా సో ఆంధ్రప్రదేశ్ దిస్ సింహాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్స్ అది ఓకేనా సో ఉకాయ అండ్ వనకబోరి ధర్మల్ పవర్ ప్లాంట్స్ అదే అండ్ ఓకేనా ఇవన్నీ దీస్ ధర్మల్ పవర్ ప్లాంట్స్ బిలాంగ్స్ టు ఒడిశా స్టేట్ అని చెప్తాం దెన్ ఇస్ తాల్చెప్పర్ ఒకటి కూడా ఒడిశా ఐ మీన్ ఈ రెండు దిస్ ఇస్ గుజరాత్ తాల్చెప్పర్ అండ్ కూడా ఈజ్ ఒడిశా స్టేట్ వింధ్యా సాత్పురా మధ్యప్రదేశ్ సిపత్ ఇస్ ఇన్ ఛత్తీస్గఢ్ స్టేట్ రిహాన్ దద్రి అన్పరా సింగ్రౌలి దిస్ ఆర్ బిలాంగ్స్ టు ఉత్తరప్రదేశ్ స్టేట్ అంటాం ఫరక్కా థర్మల్ పవర్ ప్లాంట్ ఎక్కడ ఉందంటే దిస్ ఇస్ ఇన్ వెస్ట్ బెంగాల్ దుర్గాపూర్ థర్మల్ పవర్ ప్లాంట్ ఇస్ ఆల్సో బిలాంగ్స్ టు వెస్ట్ బెంగాల్ ఓకే సరే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ వన్

రెఫ్యూజీస్ అంటాం కదా రెఫ్యూజీస్ రెఫ్యూజిస్ డే ఇస్ ఆ జూన్ ట్వంటీ జూన్ ట్వంటీ ఫస్ట్ ఈజ్ యు కెన్ సే దిస్ ఈస్ కల్ యాజ్ ఏ వరల్డ్ మ్యూజిక్ డే అవుతుంది వరల్డ్ మ్యూజిక్ అండ్ సేమ్ డే ఈస్ ఊ కెన్ సే దట్ ఈస్ ఇంటర్నేషనల్ యోగా డే ఇదే రోజున ఇంటర్నేషనల్ యోగా డే కూడా ఇంటర్నేషనల్ యోగా డే ఈస్ ఆల్సో బిలాంగ్స్ టు జూన్ టు జూన్ ట్వంటీ ఫస్ట్ ఓన్లీ ఇది కూడా జూన్ ట్వంటీ ఫస్ట్ డే అవుతాయి అనమాట జూన్ ఎయిత్ ఈస్ యున్ సే వరల్డ్ ఓషన్ డే వరల్డ్ ఓషన్ డే ఈస్ కన్స్ యాజ్ ఏ జూన్ ఎయిత్ జూన్ ఫస్ట్ ఈస్ యు కెన్ సే ఇట్ ఈస్ వరల్డ్ మిల్క్ డే వరల్డ్ మిల్క్ డే ఎప్పుడు అవుతుంది జూన్ ఫస్ట్ అంటాం సో యాక్చువల్గా మనకి నేషనల్ మిల్క్ డే కూడా ఉంది వర్ల్డ్ మిల్క్ డే ఇస్ డిఫరెంట్ నేషనల్ మిల్క్ డే ఇస్ డిఫరెంట్ నేషనల్ మిల్క్ డేస్ యూ కెన్ సే ట్వంటీ సిక్స్ ఆఫ్ నవంబర్ ఈస్ కన్సిడ్ ఆస్ ఏ నేషనల్ మిల్క్ డే దిస్ ఇస్ అ బర్త్డే ఆఫ్ వర్గీస్ కురియన్ ఫాదర్ ఆఫ్ ఐట్యూషన్ అంటే కదా ఆయన రోజున నవంబర్ ఇరవై ఆరు దట్స్ వే ద సేమ్ డే సెలబ్రేట్ యాజ్ ఏ వీ కన్స దట్ ఈస్ నేషనల్ మిల్క్ డే ద సేమ్ డే ఇస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డే కూడా అదే రోజు ఇండియన్ కాన్స్టిట్యూషన్ డే కూడా అదే రోజు అవుతుందన్నమాట ఓకేనా దెన్ నెక్స్ట్ పాయింట్ ఈస్ వ్యూ కెన్ సే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సో వేర్ వి టెహరి డ్యామ్ వాస్ ఈ క్వశ్చన్ చాలా సార్లు వచ్చింది కదండి టెహరీ డ్యామ్ ఎక్కడ ఉంది వి క్యాసీ దాట్ ఈస్ అన్ ఉత్తరాఖండ్ స్టేట్ అంటాం ఇట్ ఈస్ బిల్ట్ ఆన్ విచ్ రివర్ దట్ దాట్ బిల్ట్ ఆన్ భగిీరది రివర్ అని చెప్తాం భీరది రివర్ సో దిస్ సేమ్ భగీరథి రివర్ వూ కెన్ హ్యావ్ ద కోటేశ్వర్ డామ్ ఇదే రివర్ మీద సేమ్ స్టేట్ కోటేశ్వర్ డ్యామ్ ఈస్ ఆల్సో బిల్ట్ ఆన్ కోటేశ్వర డ్యామ్ దిస్ ఈజ్ ఆల్సో బిల్ట్ ఆన్ భగీరథి రివర్ అంటారు నాగార్జునసాగర్ డ్యామ్ తెలుసు శ్రీశైలం డ్యామ్ గురించి తెలుసు భాకర్ నంగల్ డ్యామ్ ఈజ్ ఆల్సో వినో దట్ మహానది రివర్ మీద కట్టిన హిరాకు డ్యామ్ ఈజ్ ఆసో వినో సో దెన్ మీన్ సో దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ డ్యామ్స్ ఆర్ ది ఉకాయ్ డ్యామ్ ఉకాయ్ డ్యామ్ ఎక్కడ ఉంది గుజరాత్ స్టేట్లో ఉంది దిస్ ఈస్ బిల్ట్ ఆన్ తప్తి రివర్ మీద కన్స్ట్రక్షన్ చేసింది ఉకాయి డ్యామ్ అని చెప్తాం బగ్లీహార్ డ్యామ్ ఈజ్ ఆల్సో దేర్ ఓకేనా సలాల్ డ్యామ్ సలాల్ డ్యామ్ ఈస్ ఇన్ జమ్మూ కాశ్మీర్ స్టేట్లో ఉన్నది సలాల్ డ్యామ్ అంటాం ఇలా చాలా డ్యామ్స్ ఉన్నాయండి ఒక్కసారి డ్యామ్స్ గురించి ఒకసారి చూసుకుందాం ఓకేనా సో దిస్ ఈస్ ఎగ్జామినేషన్ దర్ ఆస్కింగ్ ఫ్యూ క్వశ్చన్స్ రిగార్డింగ్ డ్యామ్స్ నెక్స్ట్ పాయింట్ షుడ్ బి సో విచ్ రైట్ ఈస్ నాట్ ఎ ఫండమెంటల్ రైట్ సో ఫండమెంటల్ రైట్స్ మనకి ఆల్రెడీ ఇంతకుముందు సెవెన్ ఉండేవి దెన్ నౌ ఇట్ ఈస్ వన్ డే వన్ రైట్ వాస్ రిమూవ్ ఫ్రమ్ దట్ వన్ సో విచ్ ఆఫ్ ద రైట్ వాస్ రిమూడ్ దట్ ఈస్ కన్సిడర్ రైట్ టు ప్రాపర్టీ వాస్ రిమూడ్ యాక్చువల్లీ దిస్ ఇస్ యాక్చువల్గా ఇది థర్టీ ఫస్ట్ ఆర్టికల్లో ఉండేది ఇట్ ఈస్ రిమూవ్ అండ్ ఇట్ ఈస్ రీప్లెస్ట్ ఇట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ త్రీ హండ్రెడ్ ఆర్టికల్ ఆర్టికల్ త్రీ హండ్రెడ్ ఏలో ప్లేస్ చేశారు దట్ ఈస్ అ పార్ట్ పార్ట్ ట్వెల్వ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడతాం అనమాట దట్ ఈస్ ఇట్ ఈస్ నా ఇట్ ఈస్ నాట్ ఎ ఫండమెంటల్ రైట్ వి కెన్ సే ఇట్ ఈస్ అ లీగల్ రైట్ కిందకి చెప్తాం ఇది లీగల్ రైట్ గురించి మనం చెప్తాం కదా సో ఫండమెంటల్ రైట్స్ ఆర్ రిప్రజెంటింగ్ ఆర్టికల్ ట్వెల్వ్ నుంచి థర్టీ ఆర్టికల్ ట్వెల్వ్ టు థర్టీ ఫైవ్ ఇస్ రిప్రజెంటింగ్ ఫండమెంటల్ రైట్స్ గురించి మాట్లాడుకుంటాం కదా ఆర్టికల్ ట్వల్ టు ఆర్టికల్ థర్టీ ఫైవ్ ఇస్ రిప్రజెంటింగ్ ఏ పడుతుంది ఫండమెంటల్ రైట్ రైట్ టు ప్రాపర్టీ వాస్ రిమూవ్ ఇట్ ఈస్ కన్సన్ డాస్ లీగల్ రైట్ గురించి చెప్తాం అండ్ వీ హ్యావ్ ద టోటల్ కరెంట్లీ సిక్స్ ఫండమెంటల్ రైట్స్ ది రైట్ టు ఈక్వాలిటీ అవ్వచ్చు రైట్ టు ఫ్రీడమ్ అవ్వచ్చు రైట్ టు ఫ్రీడమ్ అండ్ పర్సనల్ లిబర్టీ రైట్ అగనైస్ట్ ఎక్స్ప్లైటేషన్స్ అవ్వచ్చు రైట్ రిలీజియస్ ఫ్రీడమ్ గురించి మాట్లాడతాం కల్చరల్ ఎడ్యుకేషన్ రైట్ అవ్వచ్చు నెక్స్ట్ వన్ ఈస్ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అంటాం సో ఇవన్నీ మనకున్న సిక్స్ ఫండమెంటల్ రైట్స్ కరెంట్లీ కెన్ హ్యావ్ ఓకేనా లెట్స్ సీ ద నెక్స్ట్ బిట్ ప్రీవియస్ చెప్పిన క్వశ్చన్స్ చాలా వరకు రిపీట్ అయ్యాయండి ఆల్మోస్ట్ చాలా మాక్సిమం క్వశ్చన్స్ ప్రీవియస్ క్లాస్లో చెప్పిన క్వశ్చన్సే దాన్ని చూడండి సో విచ్ స్టేట్ హ్యాస్ షేరింగ్ ద బౌండరీ విత్ బంగ్లాదేశ్ ఈ క్వశ్చన్ కూడా ఇంతకుముందు చెప్పాను కదా సో ఇంతకుముందు మీకు బంగ్లాదేశ్ ఏ స్టేట్లో ఆల్మోస్ట్ ఒక త్రీ టైమ్స్ రిపీట్ చేశాను త్రీ టు ఫోర్ టైమ్స్ అనమాట సో నీకు నేపాల్కి సంబంధించిన స్టేట్స్ చెప్పాం ఇప్పుడు బంగ్లాదేశ్ గురించి అడిగారు భూటాన్ గురించి చెప్పాను నేను చైనా గురించి మాట్లాడాను మయన్మార్ కంట్రీ గురించి కూడా చెప్పడం జరిగిందనమాట ఇప్పుడు అడిగింది ఏది బంగ్లాదేశ్ కదా సో బంగ్లాదేశ్ ద కంట్రీస్ బంగ్లాదేశ్ బంగ్లాదేశ్లో మనకు రిపీట్ అయితే ఏది ఏ స్టేట్తో బౌండ్రీ షేర్ చేసుకుందంటే వీ కెన్ సే ఆన్సర్ షుడ్ బి వెస్ట్ బెంగాల్ ఇట్ ఈస్ షేరింగ్ ద బౌండరీస్ ఓకేనా ద నెక్స్ట్ వన్ ఇస్ యు అస్సాం మేఘాలయ స్టేట్ అవ్వచ్చు నెక్స్ట్ వన్ ఈస్ మిజోరం అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ త్రిపురా సో దీస్ ఆల్ స్టేట్స్ దర్ షేరింగ్ ద బౌండరీ విత్ బంగ్లాదేశ్ ఓన్లీ ద పాకిస్తాన్ ఈ షేరింగ్ ద బౌండరీ విత్ ఫోర్ స్టేట్స్ పాకిస్తాన్ నాలుగు స్టేట్స్ బౌండరీ షేర్ చేసుకుంటుంది అది ఆల్రెడీ చెప్పాను కదా దట్ ఈస్ షేరింగ్ విత్ జమ్మూ కాశ్మీర్ అవ్వచ్చు పంజాబ్ స్టేట్ అవ్వచ్చు గుజరాత్ స్టేట్ అవ్వచ్చు రాజస్థాన్తో పాకిస్తాన్ షేర్ చేసుకుంటుంది ఒకే ఒక్క స్టేట్తో మాత్రమే ఆఫ్ఘనిస్తాన్ బౌండరీ షేర్ చేస్తుంది దట్ ఈస్ అసాం షుడ్ బి అస్సాం అని చెప్తాం మయన్మార్ దట్ ఈస్ అ అరుణా ఇన్ ప్రదేశ్ ఆర్ షేరింగ్ ద బౌండరీ విత్ మయన్మార్ మిజోరం స్టేట్ హ్యాస్ షేరింగ్ ద బౌండరీ విత్ మయాన్మార్ ఓకేనా నాగాల్యాండ్ స్టేట్ హ్యాస్ షేరింగ్ ద బౌండరీ విత్ మయన్మార్ మణపూర్ ఇస్ ఆల్సో షేరింగ్ ద బౌండరీ విత్ మయన్మార్ స్టేట్స్ అని చెప్తాం సో జమ్మూ కాశ్మీర్ దెన్ వాట్ ఆఫ్ ద స్టేట్స్ షేరింగ్ ద బౌండరీ విత్ చైనా చైనాతో ఏ షేరీ బౌండ్రీ షేర్ చేసుకుంటే అంటే దాట్ ఇస్ జమ్మూ కాశ్మీర్ హ్యాస్ షేరింగ్ ద బౌండ్రీ అంటాం జమ్మూ కాశ్మీర్ హ్యాస్ షేరింగ్ ద బౌండర విత్ చైనా ఉత్తరాఖండ్ హాస్ స్టేట్ హ్యాస్ షేరింగ్ ద బౌండరీ విత్ చైనా దెన్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి సిక్కిం ఈజ్ ఆల్సో షేరింగ్ ద బౌండరీ అరుణాచల్ ప్రదేశ్ ఈజ్ ఆల్సో షేరింగ్ ద బౌండరీ మొత్తం వన్ ఉత్త జమ్మూ కాశ్మీర్ ఒకటి ఉత్తరాఖండ్ ఒకటి సిక్కిం ఒకటి అండ్ ఆల్సో హిమాచల్ ప్రదేశ్ అదే టోటల్ మొత్తం ఐదు రాష్ట్రాలతో చైనా అనేది బౌండరీ షేర్ చేసుకుంటుంది ఓకేనా సో ఆటలో మాట్లాడుకుంటే ఫస్ట్ జమ్మూ కాశ్మీర్ అవుతుంది తర్వాత ఉత్తరాఖండ్ స్టేట్ అంటాం తర్వాత మనం దట్ ఈజ్ హిమాచల్ ప్రదేశ్ స్టేట్ గురించి చెప్తాం తర్వాత దట్ ఈస్ అ వి క్యాన్ సే సిక్కిమ్ స్టేట్ తర్వాత అరుణాచల్ ప్రదేశ్ స్టేట్ అంటాం సో దా దట్ టోటల్ ఇట్ ఈస్ షేరింగ్ ద బౌండరీ విత్ ఫైవ్ కంట్రీస్ అని చెప్తాం సారీ ఫైవ్ స్టేట్స్ అండి ఓకేనా దెన్ లెట్ సీ ద నెక్స్ట్ విట్ నెక్స్ట్ ఏంటంటే వెన్ డిడ్ ఇండియా నేషనల్ కాంగ్రెస్ ఇది చాలా సార్లు వచ్చిన క్వశ్చన్ అయి కదండి సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ లో స్టార్ట్ చేశారు దట్ పర్సన్ ఈస్ ఏవో హ్యూమ్ అనే పర్సన్ స్టార్ట్ చేశారు దెన్ ఫస్ట్ దట్ పర్సన్ ఈస్ డబ్ల్యూసీ బెనర్జీ అనే పర్సన్ ఫస్ట్ ప్రెసిడెంట్ సెకండ్ ప్రెసిడెంట్ దాదాబై నైరోజీ గురించి చెప్తాం థర్డ్ ప్రెసిడెంట్ సైబ్ జన్ దట్ ఈస్ దాజి బదురుద్దీన్ క్యాబ్జీ అనే పర్సన్ తాడ్ ఐఎన్సీకి చెప్తాం ఫస్ట్ ఫీమేల్ దట్ ఈస్ అని రీసెంట్ ఫస్ట్ ఇండియన్ ఫీమేల్ సరోజిన్ నాయుడు ఇవన్నీ ఆల్రెడీ ఇంతకుముందు చాలా చాలా సార్లు చెప్పుకున్నవి సో ఎగైన్ ఐమ్ నాట్ రిపీటింగ్ ద టోటల్ స్టోరీ ఎందుకంటే ప్రీవియస్ క్లాస్లో చాలాసార్లు చెప్పానండి ఓకేనా లెట్ సీ ద నెక్స్ట్ బిట్ సో వాట్ డస్ ఆక్సిడేషన్ మీన్స్ ఇది లాస్ట్ లాట్లో అడిగిన క్వశ్చన్ ఆక్సిడేషన్ అంటే ఏంటంటే ఆక్సిజన్ పెరగడం హైడ్రోజన్ తగ్గడం దట్ మీన్స్ ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ గెయిన్ హైడ్రోజన్ లాస్ట్ దట్ మీన్స్ ఎలక్ట్రాన్స్ గెయిన్ అయితే ఆక్సిడేషన్ అవుతుంది అదే ఎలక్ట్రాన్స్ లాస్ అయితే రిడక్షన్ గురించి మాట్లాడుకుంటాం ఓకేనా అంటే మీన్ ఆక్సిడేషన్ రిడక్షన్స్ బోత్ ఆర్ ఆపోజిట్ వర్డ్ సో ఆక్సిడేషన్ ఆక్సిజన్ ఈజ్ గెయిన్ హైడ్రోజన్ ఈజ్ లాస్ట్ రిడక్షన్ రిడక్షన్ మెథడ్లో ఏమవుతుందంటే హైడ్రోజన్ విల్ బి హైడ్రోజన్ ఈజ్ హైడ్రోజన్ విల్ బి గెయిన్ అండ్ ఆక్సిజన్ విల్ బి లాస్ట్ ఆక్సిజన్ లాస్ట్ అయితే అది దీన్ని ఏమంటాం అండి అంటే ఓకే దిస్ ఇస్ రిడక్షన్ మెథడ్ అంటాం రిడక్షన్ మెథడ్ లెట్స్ ఈ ద వన్ ఎగ్జాంపుల్ చూద్దాం ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే టూ సియూ దట్ ఈస్ అ టూ సి ఓ టూ కాపర్స్ ఓకే ప్లస్ ఆక్సిజన్తో రియాక్షన్ జరిగినప్పుడు ఏమవుతుందండి అంటే టూ సియూ ఓ కిందకి మారుతాయి దట్ ఈస్ అ కార్బన్ కాపర్ ఆక్సైడ్ కిందకి మారడం జరుగుతుంది అంటే ఇక్కడ ఏంటి ఆక్సిజన్ అనేది గెయిన్ అయింది కాబట్టి దిస్ ఇస్ ఫర్ ద ఆక్సిడేషన్ కిందకి మాట్లాడతాం దిస్ ఇస్ సెయింగ్ అబౌట్ ఆక్సిడేషన్ అండ్ హియర్ ఆక్సిజన్ హ్యాస్ యాడ్ సో కాబట్టి ఆక్సిజన్ యాడ్ అయింది కార్బన్ దట్ ఈస్ హైడ్రోజన్ అనేది రిమూవ్ హైడ్రోజన్ ఇస్ తగ్గిపోయిందంటాం ఆక్సిజన్ యాడ్ అయిందని చెప్తాం అలాగే దట్ ఈస్ సియు ప్లస్ హెచ్ టూ సియు ప్లస్ హెచ్ టు అంటే ఏమవుతుందండి అంటే సియు ప్లస్ హెచ్ కిందకి మారుతుంది దట్ ఈస్ సి ఓ ప్లస్ హెచ్ హెచ్ హైడ్రోజన్ తో రియాక్షన్ జరిగినప్పుడు దీని ఏమంటాం అంటే దిస్ మెథడ్ ఈస్ కన్సిడర్ హెస్ ఏ రిడక్షన్ రిడక్షన్ లో ఏది యాడ్ అవుతుందండి అంటే హైడ్రోజన్ హ్యాస్ యాడెడ్ ఏది తగ్గిపోతుందంటే ఆక్సిజన్ విల్ బి లూస్ ఆక్సిజన్ తగ్గిన కదా ఆక్సిజన్ హ్యాస్ లాస్ట్ హైడ్రోజన్ విల్ బి యాడెడ్ సో దిస్ ఈస్ కన్సిడ్ హెస్ రిడక్షన్ మెథడ్ గురించి మాట్లాడదు అంటే నథింగ్ బట్ ఎలక్ట్రాన్స్ అనేది యాడ్ అయితే ఇఫ్ ఎలక్ట్రాన్స్ హెస్డెడ్ ఆక్సిడేషన్ అంటాం చాలా రకాలుగా చెప్పొచ్చు ఆక్సిడేషన్ అంటే ఒకటి ఆక్సిజన్ యాడ్ అవ్వడం అని చెప్పొచ్చు ఓకేనా లేదా ఎలక్ట్రాన్స్ యాడ్ అవ్వడం అని చెప్పొచ్చు లేకపోతే హైడ్రోజన్ తగ్గి ఆక్సిజన్ యాడ్ అయింది అని కూడా మాట్లాడుకోవచ్చు అనమాట దెన్ ఆక్సిజన్ అండ్ రిడక్షన్ సార్ ఆర్ ఆపోజిట్ వర్డ్ లాస్ట్ క్లాస్ దిస్ క్వశ్చన్ ఆల్రెడీ ఆస్కడ్ ఇన్ ఎగ్జామ్ నెక్స్ట్ ఈ ద నెక్స్ట్ బీట్ సో వాట్ ఈస్ జినోమ్ ఎడిటింగ్ జినోమ్ ఎడిటింగ్ అంటే ఏంటంటే డిఎన్ఏ ఏదైతే మన బాడీలో ఉంటుందో ఆ డిఎన్ఏని ఎడిట్ చేయడం అనమాట దట్ మీన్స్ యాడ్ చేయడం అవ్వచ్చు కట్ చేయడం అవ్వచ్చు ఓకేనా సో కొత్త డిఎన్ఏని యాడ్ చేయడం కానీ ఐ మీన్ ఆల్టర్ చేయడం కానీ సో ఇవన్నీ చేస్తే దాన్ని ఏమంటారు జినోమ్ ఎడిటింగ్ గురించి మాట్లాడతాం ఇమాన్యువల్ చార్పెంటియర్ పెంటియర్ అనే పర్సన్ రీసెంట్ గా టూ థౌసండ్ ట్వంటీలో కెమిస్ట్రీ మీద రీసెర్చ్ చేసి ఎస్పెషల్గా డిఎన్ఏ మీద రీసెర్చ్ చేసినందుకు టూ థౌసండ్ ట్వంటీ ద పర్సన్ హ్యాస్ ఘట్ ద నోబిల్ ఐ మీన్ నోబిల్ ప్రైజ్ ఇన్ ఎక్ ఐ మీన్ కెమిస్ట్రీ ఇద్దరికి వచ్చిందండి వీళ్ళిద్దరూ డిఎన్ఏ ఐ మీన్ జినోమ్ ఎడిటింగ్ మీద రీసెర్చ్ చేశారు ఓకేనా ఒక పర్సన్ పేరు ఏంటంటే ఇమాన్యువల్ చార్పెంటియర్ అనే ఒక పర్సన్ ఫ్రాన్స్ బేస్డ్ ప్రొఫెసర్ అట్ ద సేమ్ వే వన్ మోర్ పర్సన్ జెనిఫర్ డడోమ్ జెనిఫర్ డడోమ్ అనే పర్సన్ యుఎస్ఏ వీళ్ళిద్దరూ కూడా దేని మీద రీసెర్చ్ చేస్తారంటే ఈ డిఎన్ఏని ఎడి ఎడిట్ చేయడం అంటే దట్ ఇస్ మేకింగ్ కొన్ని కొత్తగా డిఎన్ఏని యాడ్ చేయడం కానీ కట్ చేయడం కానీ మాడిఫై చేయడం కానీ వాటి మీద రీసెర్చ్ చేసినందుకు వీళ్ళిద్దరికీ కూడా నోబెల్ లో ప్రైజ్ రావడం జరిగిందని చెప్తాం సో దిస్ ఆన్సర్ షుడ్ బి వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ జినోమ్ ఎడిటింగ్ వీ క్యాన్స్ ఇట్ ఇస్ అ వే ఆఫ్ మేకింగ్ స్పెసిఫిక్ చేంజెస్ స్పెసిఫిక్ చేంజెస్ ఇన్ డిఎన్ఏ డిఎన్ఏ ఆఫ్ ఎస్ఎల్ ఆర్ ఆర్గనైజం ఓన్లీ ఒక ఆర్గనిజంలా అవ్వచ్చు ఒక సెల్లో ఉన్న డిఎన్ఈ ఎడిష్ మాడిఫికేషన్ చేసే టెక్నిక్ని ఏమంటాం అంటే జిఎన్ఏ జెనీ ఎడిటింగ్ గురించి మాట్లాడతాం ఓకేనా దెన్ ఎవరిద్దరికి నోబెల్ ఐ మీన్ రీసెర్చ్ చేసినందుకు వచ్చిందండి అంటే వన్ పర్సన్ ఈజ్ ఎమాన్యుయల్ చార్పెంటియర్ అండ్ సెకండ్ పర్సన్ ఈజ్ జెనిఫర్ డొడోమ్ ఓకేనా ఇమాన్యువల్ అనే పర్సన్ ఐ మీన్ ఫ్రాన్స్ కంట్రీ జెనిఫర్ ఈస్ బిలాంగ్స్ టు యుఎస్ఏ కంట్రీ అని చెప్తాం ఓకే సో హౌ మెనీ కంట్రీస్ ఆర్ ఇన్వాల్వ్ ఇన్ ఫీఫా ఫీఫాలో ఎన్ని సభ్యత్వ దేశాలు ఉన్నాయంటే అంటే ఇది ఆల్మోస్ట్ ఐ సెట్ ఫర్ ఫైవ్ టు సెవెన్ టైమ్స్ అండి ఒక సెవెన్ ఎయిట్ టైమ్స్ వరకు చెప్తుంటాను దట్ ఈస్ టోటల్ టూ హండ్రెడ్ లెవెన్ మెంబర్షిప్ కంట్రీస్ ఆర్ దర్ ఫీఫా హెడ్ క్వార్టర్ ఉందంటే ఐ ఆల్రెడీ సెట్ దట్ ఈస్ ఇన్ జూరిచ్ ఓన్లీ జూరిచ్ లో ఉన్నాయని చెప్తాను నైన్టీన్ హండ్రెడ్ థర్టీలో ఫీఫా అనేది జరిగిందని చెప్తాం ఎక్కడ జరిగిందంటే ఉరుగ్వేలో జరిగింది సో ఉరుగ్వేలో జరిగింది గెలిచిన కంట్రీ కూడా ఉరుగ్వే అని చెప్తాం నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ టూ నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ సిక్స్లో ఫీఫా అనేది జరగలేదు దిస్ టూ ప్లేసెస్ ఫీఫా ఇస్ నాట్ హ్యాపెన్ బికాస్ ద రీజన్ ఏంటంటే ఆ టైంలో మనకి సెకండ్ వల్డ్ వార్ జరిగింది కాబట్టి సో టూ థౌసండ్ ఎయిటీన్లో ఫీఫా వల్డ్ కప్ అనేది ఎక్కడ జరిగింది అంటే ద ఆన్సర్ షుడ్ బి రష్యాలో జరిగిందని చెప్తాం ద కంట్రీ విచ్ కంట్రీ హాస్ వినర్ అంటే వీ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి దట్ ఈస్ ఫ్రాన్స్ అని చెప్తాం దెన్ టూ థౌసండ్ ట్వంటీ టూలో ఫీ వరల్డ్ కప్ ఎక్కడ జరగబోతుంది ఖతర్లో జరగబోతుంది ఆల్రెడీ చెప్పింది టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఫీఫా వరల్డ్ కప్ ఇస్ దర్ యూఎస్ఏ కెనడా మెక్సికోలో జరగబోతుంది యుఎస్ఏ కెనడా అండ్ మెక్సికో కంట్రీస్ హాస్ గోయింగ్ టు హోస్ట్ దిస్ ఈవెంట్ ఓన్లీ అర్థం ఏంది కదా టూ థౌసండ్ ఎయిటీన్ రష్యాలో జరిగింది ట్వంటీ టూ ఖతర్ ట్వంటీ సిక్స్ దట్ ఈస్ యుఎస్ఏ కెనడా అండ్ మెక్సికో కంట్రీస్ అని చెప్తాం ఎక్కువ సార్లు ఫీఫా వల్డ్ కప్ ని గెలిచిన కంట్రీ దట్ ఈస్ బ్రెజిల్ అట్ వన్ ద టోటల్ ఫైవ్ టైమ్స్ ఫైవ్ టైటిల్స్ బ్రెజిల్ హాస్ వన్ నెక్స్ట్ సి

మోడీ ఆ బికమ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇన్ టూ థౌసండ్ ఫోర్టీన్ యాక్చువల్లీ ఇన్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ అగస్ట్ ఫిఫ్టీన్ సెలబ్రేషన్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ అగస్ట్ ఫిఫ్టీన్ సెలబ్రేషన్ నరేంద్ర మోడీ హ్యాస్ గివింగ్ అనౌన్స్మెంట్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ ప్రోగ్రామ్ మోడీ హ్యాస్ గివింగ్ అనౌన్స్డ్ అనౌన్స్డ్ దిస్ ప్రోగ్రామ్ ఆన్ అగస్ట్ ఫిఫ్టీన్ సెలబ్రేషన్స్ అట్ రెడ్ ఫోర్ట్ సో చెప్పినట్టే ఈ ప్రోగ్రామ్ ని జనవరి పదహారో తారీఖు లాంచ్ చేశారు టూ థౌజండ్ ఫోర్టీన్లో టూ థౌసండ్ ఫోర్టీన్ అగ్స్ ఫిఫ్టీన్ సెలబ్రేషన్స్లో ఆగస్ట్ ఫిఫ్టీన్ సెలబ్రేషన్స్లో మోడీ ఒక రెండు ప్రోగ్రామ్ గురించి అనెన్షియట్ చేశారు ఒకటి ప్రధానమంత్రి జనధన్ యోజన ప్రోగ్రామ్ గురించి లాంచ్ చేస్తామని చెప్పారు ఇట్ ఈస్ లాంచ్డి టూ థౌసండ్ ఫోర్టీన్ ఆఫ్టర్ దెన్ ద మోడీ హ్యాస్ గివింగ్ అనౌన్స్మెంట్ అబౌట్ నీతి ఆయోగ్ సో హీ సెడ్ వీఆర్ గోయింగ్ టు రీప్లేస్ ద నీతి ఆయోగ్ విత్ ప్లానింగ్ కమిషన్ అని చెప్పారు దట్ మీన్స్ నీతి ఆయోగ్ హ్యాస్ అనౌన్స్డ్ ఆన్ టూ థౌసండ్ ఫోర్టీన్ బట్ ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ ఆన్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ ఫస్ట్ ఆఫ్ జనవరి అలాగే టూ థౌసండ్ ఫిఫ్టీన్ అగస్ట్ ఫిఫ్టీన్ సెలబ్రేషన్స్లో స్టార్ట్అప్ ఇండియా అండ్ స్టాండప్ ఇండియా అనే ఒక ప్రోగ్రామ్ గురించి అనౌన్స్మెంట్ ఇచ్చారు దిస్ ప్రోగ్రామ్ హెస్ ఇంప్లిమెంటెడ్ ఇన్ టూ థౌసండ్ సిక్స్టీన్ ద మంత్ ఆఫ్ జనవరి సిక్స్టీన్ ఓన్లీ ఓకే సో వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ సో దిస్ ఇస్ స్టార్ట్అప్ ఇండియా మీన్స్ ది బింగ్ ఎకరేజ్ ద స్టార్ట్అప్ కంపెనీస్ ఇన్ ఇండియా

నెక్స్ట్ బీటీసీ సో విచ్ సిటీ ఇన్ ఇండియా హ్యాస్ బీన్ డిక్లేర్డ్ యాజ్ ఏ క్లీనెస్ట్ సిటీ ఇన్ టూ థౌసండ్ సెవెంటీన్ సో ఇండియాలో ఏ సిటీని క్లీనెస్ట్ సిటీ కింద డిక్లేర్ చేశారంటే ఫ్రమ్ టూ థౌసండ్ సెవెంటీన్ టు టిల్ మామూలు గత నాలుగు సంవత్సరాల నుంచి ఇండోర్ సిటీనే క్లీనెస్ట్ సిటీ కిందకి డిక్లేర్ అయింది ఇండోర్ సిటీ ఇన్ మధ్యప్రదేశ్ హ్యాస్ డిక్లేర్డ్ యాజ్ అ క్లీనెస్ట్ సిటీ కిందకి మాట్లాడతాం ఓకే నాక్ట్ వన్ సార్ విచ్ ఆఫ్ ద విచ్ ఆఫ్ ద స్టేట్ హాస్ డిక్లైర్డ్ యాజ్ అెస్ట్ స్టేట్ అంటే దట్ ఈస్ అ ఛత్తీస్గఢ్ స్టేట్ ఇస్ అ క్లీనెస్ట్ స్టేట్ అంటాం క్లీనెస్ట్ స్టేట్ ఈస్ అ ఛత్తీస్గఢ్ స్టేట్ దట్ ఈస్ అప్ టు మోర్ దెన్ హండ్రెడ్ అర్బన్ బాడీస్ మోర్ దెన్ హండ్రెడ్ అర్బన్ అర్బన్ బాడీస్ అని చెప్తాం లెస్ దెన్ హండ్రెడ్ అర్బన్ బాడీస్ లో క్లీనెస్ట్ సిటీ ఏది అంటే ద ఆన్సర్ షుడ్ బి క్లీనెస్ట్ స్టేట్ ఏది అంటే జార్ఖండ్ జార్ఖండ్ లెస్ దెన్ హండ్రెడ్ అర్బన్ సిటీస్ ఓకేనా హండ్రెడ్ హండ్రెడ్ అదే అర్బన్ బాడీస్ అని చెప్పొచ్చు అనమాట సో మరి గంగా ఫ్లోయింగ్ రివర్స్లో ఏదైతే ఉంటుందో గంగా నది ప్రవహించే ప్రాంతాల్లో ఏది ఏ సిటీ క్లీనెస్ట్ సిటీ అంటే ద ఆన్సర్ షుడ్ బి వారణాసి గంగా ఫ్లోయింగ్ ఏరియా ద క్లీనెస్ట్ సిటీస్ కన్స్టర్ ఆస్ ఏ వారణాసి ఓన్లీ విచ్ ఆఫ్ ద మెగా సిటీ మెగా సిటీ లిస్ట్లో ఏది క్లీనెస్ట్ సిటీ అంటే దట్ ఆన్సర్ షుడ్ బి అహ్మదాబాద్ ఇస్ దేర్ అహ్మదాబాద్ ఇస్ డిక్లైర్డ్ యాజ్ ఎ మెగా క్లీనెస్ట్ సిటీ ఇన్ మెగా సిటీ కేటగిరీ ఓన్లీ మెగా సిటీ కేటగిరీ అహ్మదాబాద్ అనేది టాప్ ప్లేస్లో ఉందని చెప్పొచ్చు అనమాట ఓకేనా సో ఇలా చాలా క్వశ్చన్స్ అనేది రిగార్డింగ్ స్వచ్ఛ భారత్ అభియాన్ మీద అడగడం జరిగింది సో ఈ క్వశ్చన్ ఆల్రెడీ గత నాలుగు సంవత్సరాల నుంచి ఇండోర్ సిటీనే ఫస్ట్ ప్లేస్లో ఉందని చెప్తాం దిస్ ఇస్ టూ థౌసండ్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ఇప్పుడు ఇవన్నీ నేను చెప్పింది ఏంటంటే దీస్ ఆల్ ఆర్ బిలాంగ్స్ టు దీస్ ఆల్ డీటెయిల్స్ ఆర్ బిలాంగ్స్ టు టూ థౌసండ్ ట్వంటీ అనమాట సో టూ థౌసండ్ ట్వంటీలో స్టేట్ గురించి చెప్పాను అలాగే ఏ మున్సిపాలిటీ ఏ మున్సిపల్ కమి మున్సిపల్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో మున్సిపల్ కమిషన్ ఏదైతే ఉంటుందో ఏ మున్సిపాలిటీ క్లీనెస్ట్ మున్సిపాలిటీ కింద అంటే ఢిల్లీ మున్సిపాలిటీ ఇస్ దెత్ దట్ ఈస్ రిక్లర్డ్ ఆస్ ఎనెస్ట్ మున్సిపాలిటీ ఇండియా ఆస్ పర్ టూ థౌసండ్ ట్వంటీ స్వచ్ఛ భారర్వేక్షన్ ర్యాంకింగ్స్ ఓన్లీ ఓకేనా సరే దెన్ లెట్ సీ ద లాస్ట్ బిట్ ఫర్ టుడే సెషన్ లాస్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి సో ఈ ఆస్కర్ ద క్వశ్చన్ వెరీ ఇస్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఎమర్జెన్సీ ఫోర్స్ యునైటెడ్ నేషన్స్ ఎమర్జెన్సీ ఫోర్స్ యాక్చువల్లీ స్టార్టెడ్ ఇన్ టూ థౌసండ్ ఓకేనా టూ థౌసండ్ కాదండి దిస్ ఆర్నైజేషన్ స్టార్టెడ్ ఇన్ నైన్టీన్ హండ్రెడ్ సెవీన్ సిక్స్టీ ఫైవ్ ఆ టైంలో స్టార్ట్ చేశారు సో ఎందుకంటే అంటే దిస్ ఇస్ ఫర్ ద సుయాస్ కెనాల్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన కొన్ని ఇష్యూస్ మీద హ్యాండిల్ చేయడం కోసం ఇది స్టార్ట్ చేశారు యాక్చువల్గా సుయాస్ కెనల్ ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ నైన్లోనే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి ఎయిటీన్ హండ్రెడ్ సిక్స్టీ నైన్లో సుయాస్ కెనాల్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేశారు అంటే ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ నైన్ టు ఎయిటీన్ హండ్రెడ్ సిక్స్టీ నైన్ ఆల్మోస్ట్ ఒక టెన్ ఇయర్స్ పట్టింది ద సుయాస్ కెనాల్ హాస్ ఇనాగ్రేటెడ్ ఇన్ ఎయిటీన్ హండ్రెడ్ సిక్స్టీ నైన్ సో ఇట్ ఈస్ కనెక్టింగ్ ద టూ కాంటినెంట్స్ ఇది రెండు కాంటినెంట్స్ మధ్యలో ఫ్లో అవుతుందని చెప్తాం సో వాట్ ద టూ కాంటినెంట్స్ ఆర్ దర్ ఏషియా కి ఏషియా కి అలాగే ఆఫ్రికా కి మధ్యలో ఈ సుయాస్ కెనాల్ అనేది మూవ్ అవుతుంది అండ్ ఇట్ ఈస్ కనెక్టింగ్ ద టూ రివర్స్ టూ 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 ఓషన్స్ లైక్ ద మెడిటేరియన్ ఓషన్ ఒకటి ఓకేనా రెడ్ రెడ్ సీ రెడ్ సీని మెడిటేరియన్ సీ రెండింటిని కలుపుతూ ఈ సుయాస్ కెనాల్ ఉంటుందన్నమాట ఈ సోయాస్ కనాల్ యొక్క ఇష్యూస్ని సాల్వ్ చేయడం కోసం యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఏదైతే ఉందో యుఎన్ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ద సో ఇట్ ఈస్ అ స్టార్టెడ్ ఇట్ ఈస్ ఎస్టాబ్లిషడ్ దిస్ టైప్ ఆఫ్ ఆర్నైన్ దాట్ ఈస్ కల్ యునైటెడ్ నేషన్స్ ఎమర్జెన్సీ ఫోర్స్ అంట సో ఇది అప్పట్లో స్టార్టింగ్ ఇది కైరోలో దీని హెడ్ క్వార్టర్స్ టెంపరీగా ఉందని చెప్తారు దాని తర్వాత దీని హెడ్ ఆఫీస్ని గాజా సిటీకి మార్చారని చెప్తాం సో వెరీ ద గాజా సిటీ అంటే దిస్ ఇస్ ఇన్ ఇజ్రాయిల్ కంట్రీలో ఉందని చెప్తాం వెరెరీస్ ద గాజా సిటీ దిస్ సిటీ ఇస్ బిలాంగ్స్ టు ఇజ్రాయల్ కంట్రీ ది సిటీ ఇస్ ఉంది ఇజ్రాయల్ కంట్రీలో ఉందని చెప్తాం అనమాట ఓకేనా సో వాట్ ఈస్ అ వెరీస్ హెడ్ క్వార్టర్ అడిగారు కాబట్టి దట్ ఈస్ ఇన్ గాజా సిటీ ఆఫ్ ఇజ్రాయిల్ okay so it is uh, giving the some type of solution for the uh suyas canal related issues only okay then this is that for today's session and the next class that means tomorrow again we will discussing the uh, second slot of ntpc memory based questions. okay thank you very much and good night